మధ్యమైనది అంటే వినేటువంటి విషయాలు కనీసము నోటితో నుండైనా చెప్తారు, విన్నయి అన్నట్టు వదిలేదు కానీ విన్న విషయాలు నోట్లో నుండి ఈ యొక్క పుర్రె చెప్తుంది. సో ఇది మధ్యమమైనది. క్రైస్తవులందరూ కూడా మధ్యమములుగా ఉంటున్నారు, పెట్టారు చట్టానికి తొందర పడతారు కానీ వాటి ప్రకారము జీవించారు. క్రైస్తవులందరూ మధ్యమములుగా ఉంటున్నారు అని చెప్పేసేసేసి సరే మధ్యము అని చెప్పేసి వదిలేసేసి అలాగే మూడో పుర్రె దగ్గరికి వెళ్ళేసేసి చెవులో పెడితే అతిగా గొంతులోకి వచ్చేసింది. ఓకే, ఈ మూడవది ఉత్తమమైనది. విన్న విషయాలన్నింటి బాధ్యత కలిగి వాటి ప్రకారము జీవించేటువంటి ఉత్తమమైనటువంటి పురుషుడు. మొదటి వాళ్ళు అధములు వింటారు కానీ ఇది విని వదిలేస్తారు. రెండవ వారు వింటారు మాటలు చెప్తారు తప్పితే వాటి ప్రకారము జీవించ అందుకని క్రైస్తవ్యము ఈ లోకంలో నవ్వులు పాలవుతా ఉంది. యేసుక్రీస్తు ఉత్తముడు, ఆయన ఉత్తముడు, ఆయన మాటలు చెప్పలేదు, ఆయన ప్రేమించాడు. మనం ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం జారిపడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు. మనకు ఉత్తములుగా ఉండాలంటే యేసు క్రీస్తు అనే ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రిక 8:29 జ్యేష్ఠుడైనటువంటి యేసు క్రీస్తు వారి వలె మనము కూడా ఉత్తములుగా ఉండాలంటే మనము దేవుని యొక్క సువార్తని మాటల ద్వారా ప్రకటించకూడదు కానీ ప్రవర్తన ద్వారా, ప్రేమించుట ద్వారా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమల కంటే క్రైస్తవ ప్రేమ గొప్పది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జాలి కనకరం వీటికంటే క్రీస్తు యొక్క జాలి కనకరం గొప్పది అనేటువంటి అని మన యొక్క ప్రవర్తన ద్వారా మనము ఆ యొక్క బోధించేటువంటి ఉత్తమమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి. మరి ఈ యొక్క కంప్యూటర్ యుగంలో చూసినట్లయితే చాలా కొత్త తెగ వచ్చిందండి. కంప్యూటర్ యుగంలో మన యూత్ మన చిన్నపిల్లలు అందరూ ఈ మూడు అంతా ఇంతకు ముందు పెద్దలకు సంబంధించినవి. మంచి కొత్త యుగం ఎట్లా వచ్చిందంటే తీగ ఇటు పెడతంటే కనీసం ఇక్కడ దాకా కూడా రావట్లేదు, ఇటు ఇటే తిరుగుతుంది ఆ తీగ. అంటే అబ్బా ఇవన్నీ మాకు తెలిస్తే మేము పొద్దున్న లేస్తే ఇంకే మాట్లాడాలని చెప్పి ఈ మధ్య కొత్త రకం తెగ అనమాట. ఈ యొక్క నాలుగో కూర ఏంటంటే ఇటు విన్న మాటలు ఇటు నుండి ఇటు వస్తే మధ్యలో గమకం జారి లోపలకు వస్తాయేమో అని భయపడి వాళ్ళు అసలు వినటే వినట్లేదు, ఇక్కడ పెడితే ఇటే వస్తుంది అనమాట ఆ మాటలు. మరి దేవుని పెట్టడమైనటువంటి మనము ఆ విధముగా ఉండకుండా ఈ యొక్క పౌలు భక్తుడు చెప్పిన విషయంలో మనము ఉత్తమములుగా ఉంటూ అంటే క్రీస్తు మాటల్ని నోటి ద్వారా చెప్పకుండా ప్రవర్తన ద్వారా చెప్తూ ఆ యొక్క ప్రేమను మనము అనేక హృదయాల్లో మనము ఆ యొక్క ప్రేమను దయను జాలిని విత్తి క్రీస్తు బిడ్డలముగా ఉండి ఆయన యొక్క గుణగణాలను ఈ లోకమును మనం ప్రసరింపజేసి అనేకులను మనము దేవుని బిడ్డలు మన వరకే అయితే మరి దేవుడు ఆయన యొక్క దేవుడు చెప్పిన కొంతమంది కాదు కదా మన ఆయన ఈ లోకం సర్వలోకము కోసం వచ్చాడు. ఆయన సర్వలోకాన్ని కోసం ఆయన లోకమును మొత్తాన్ని ఎంతో ప్రేమించారు, క్రైస్తవులను మాత్రమే ప్రేమించలేదు, మరి లోకాన్ని అందరూ ప్రేమించారు. కాబట్టి ఆయన మనకు జ్యేష్ఠుడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన వారం కాబట్టి ఆయన వలె ఉత్తమములము కాబట్టి మనము కూడా దేవుని యొక్క సువార్తను క్రియారూపకముగా మనము విత్తుతాం. పౌలు భక్తుడు అన్నమాట అదే 6:8 మనము ఆత్మతో విత్తుతాము. మరి ఈ విధముగా దేవుని యొక్క ఆత్మను ఉత్తములుగా ఉంటూ మరి క్రియారూపముగా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరుల హృదయంలో విత్తువారినిగా దేవుడు మనలందరినీ వాడుకొనను కాక. ఆమేన్. దేవుని వాక్యం హృదయంలో కలుగ చేయండి. మనందరము మరి ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, ప్రభుల ప్రభు, రక్షక, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. మీ బిడ్డలమైనటువంటి మేమందరం తండ్రి ఫిబ్రవరి మాసంలో 2వ పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో చేరి మీ దివ్యమైనటువంటి మాటలు విని ఉన్నాము నాయన. మీ మాటలను తండ్రి మేము మర్చిపోకుండా అనగా దుష్టులు వచ్చి మా హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోకుండా నాయన మీ యొక్క ఆత్మ మా తోడుగా వచ్చి
విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఫలింపచేసి మేము మీ వలె ఉత్తమములుగా మారి మీ యొక్క సువార్తని నాయన మాటల ద్వారా కాక ఎక్కువగా క్రియల ద్వారా మీ సువార్తని ఈ లోకంలో మేము విత్తువారిలాగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మ సహాయం మా తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని మా కొడుకు రానయ్య యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు ఏ విధంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.